Hi, welcome to Bidisha Priya Food. Capsicum Masala Curry. E curry preparation calls in ingredients. Pallilu, Nuvulu, Velulipailu, Chintapandu, Garam Masala, Dhania Jilakara Powder, ఎండు కొబ్బరి, సాల్ట్, పసుపు, ఎండుమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికం పీసెస్. ఒక పాన్ తీసుకొని అందులో పల్లీలు వేసుకోవాలి, ఎండు కొబ్బరి వేసుకోవాలి, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు, నువ్వులు వేసుకోవాలి. వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి డ్రై రోస్ట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అవి చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా ధనియా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. దాన్ని వాటర్ వేసుకొని థిక్ మసాలా పేస్ట్లా చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం పీసెస్ని కూడా వేసుకోవాలి. వాటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకోవాలి. వాటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి.
ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆ మసాలా నుంచి ఆయిల్ బయటకు వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న క్యాప్సికం పీసెస్ని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా క్యాప్సికంకి పట్టే విధంగా కలుపుకోవాలి. మసాలా క్యాప్సికం మిక్స్ అయి బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. గ్రేవీ థిక్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చే విధంగా ఫ్రై అవ్వాలి. అప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. క్యాప్సికం మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. క్యాప్సికం మసాలా కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.